అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. దసరా విశేషాల గురించి ఈరోజు మనం ఇక్కడ తెలుసుకుందాం. అఖండ విద్యా ప్రార్థనలు మనకి త్వరలో దేవి శరన్నవరాత్రులు పూజా కార్యక్రమాలు అమ్మవారికి ప్రారంభమవుతున్నాయి. ఈ దసరా శరన్నవరాత్రులు గణపతి నవరాత్రుల తర్వాత దుర్గాదేవికి తెలుసుకుంటాము. అమ్మవారి యొక్క అలంకారాలు బహు విధాలుగా అన్ని రూపాల్లో కూడా చేస్తూ ఉంటాము. ఈ అమ్మవారి యొక్క రూపాలు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారు అందరిలో కూడా మాతృరూపంగా ఉంటుంది. అదేవిధంగా విద్యారూపంగా, వృత్తి రూపంగా, ధన రూపంగా, ఆహార రూపంగా, నిద్రారూపంగా అంతా కూడా అమ్మవారే ఆ జగన్మాతృక దేవత మనందరికీ కూడా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క అమ్మవారిని మొదటి అలంకారము ఆశ్వేజన శుద్ధ పాఠ్యం ఈరోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క రూపము బాలా త్రిపుర సుందరిగా మొదలుకొని చివరికి విజయదశమి రోజు అమ్మవారు మహిషాసురుని మర్దించిన తర్వాత రాజరాజేశ్వరిగా ఆ సింహాసనం మీద అమ్మవారు కూర్చుండి ఉంటుంది లలితా పరమేశ్వర. కాబట్టి అమ్మవారి యొక్క అనేక రూపాలు అనేక శక్తులని అనేక విధములైన వరాలు ఇచ్చే రూపాలుగా అమ్మవారిని పిలుస్తాము. తొలిగా మరి కొంతమంది స్వర్ణ గౌరీగా కూడా అలంకారం చేస్తారు. కాబట్టి ఆ దేవాలయంలో ఉన్న మూల విరాట్ని బట్టి ఆ మొదటి అలంకారం దేవాలయం దేవాలయంలో మారుతుంది. మూలంగా అయితే బాలా త్రిపుర సుందరి అమ్మవారు బాల రూపంగా ఉంటారు. కాబట్టి మనము మన హిందూ సంస్కృతిలో మన యొక్క గొప్పదనం ఏంటంటే ఆడపిల్ల పుడితే అమ్మవారుగా భావిస్తాం. ఏడాది పిల్ల నుంచి 9 ఏళ్ల పిల్ల వరకు కూడా బాలగా పూజ చేస్తాం. అదేవిధంగా కన్యగా పూజ చేస్తాం, సుభాషిణిగా పూజ చేస్తాం, వృద్ధమాతగా పూజ చేస్తాం. కాబట్టి ఆ స్త్రీని మనం ఎల్లప్పుడూ కూడా తల్లి రూపంగానే రాజరాజేశ్వరీ బాల శ్యామలా లలిత దశ చక్కగా మోకాల మీద నమస్కారం చేసుకుందాం. వందే వాంఛిత లాభాయ చంద్రార్థ కృత శేఖరం వృషారుణాంశు. Thank you.
वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखरां वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम् वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखरां वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्। శుభోదయం, నేను మీ వినూత్న. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ గురించి చెప్పబోతున్నాను. ఎంగిలి పూల బతుకమ్మ. ఈ ఎంగిలి పూల బతుకమ్మ తెలంగాణ రాష్ట్రంలో చాలా బాగా జరుపుకుంటారు. ఆడపడుచులంతా రకరకాల పువ్వులతోని బతుకమ్మను పేర్చి ఆటపాటలతో చాలా బాగా ఆడుకుంటారు. ధన్యవాదములు. దసరా నవరాత్రులలో మొదటి రోజు స్వర్ణాలంకృత దుర్గాదేవి గురించి తెలుసుకున్నాం. రెండవ రోజు రేపు మనం బాలత్రిపుర సుందరీదేవి గురించి తెలుసుకుందాం.